వీడియో స్టార్ట్ చేస్తావా? యా అక్క. నీరత్ స్టార్టింగ్ ప్రేయర్ చేసేసేనా? ఓకే అక్క. హలో, అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రేయర్ చేసుకున్నా. ఓకే, అందరూ కళ్ళు మూసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ర మహాప్రభ, మీకు వందనం స్తోత్రం స్తుతి చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు తోడే అండి, మామూలు నడిపించింది బట్టి మీకు వందనాలు తండ్రి. నేను తండ్రి క్లాస్లో చేయండి, నేను టీచర్స్ చెప్తున్న ప్రతి ఒక్క వాక్యాన్ని తండ్రి నేను పిల్లలకు అర్థమయ్యేటట్టు మీరు సహాయం చేయండి. యాక్షన్ సాంగ్స్ రానివి ప్రతి విషయంలోనే మీరే తోడే అండి, నడిపిస్తారని నమ్మకం వేస్తున్నామని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు అందరిని లేసి నించండి, పొజిషన్స్ అందరూ కూడా. మిన్నక్క మరి పాటలు నేర్పించడానికి రెడీ? ఓకే పిల్లలు, గుడ్ ఈవినింగ్. దివ్య నీ ఫోన్ పట్టుకొని నా దగ్గర రావాలి. దివ్య గుడ్ ఈవినింగ్ అక్క. అన్న ప్రైజ్ లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్. అమ్మా ప్రైజ్ లార్డ్. ఆంటీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మిన్ని హలో పిల్లలు, యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీగా ఉన్నారా మరి? ఓ ఎస్ ఎస్ జీసస్ అని గట్టిగా అందరు. ఓకే, ఏ పాట చేద్దాం? మిన్నీ మళ్ళీ అన్మ్యూట్ చేసుకోవాలన్నా. బోట్ సాంగ్ చేద్దామా? రెడీగా ఉన్నారా? ఓకే, మీ బోట్లు అందరు రెడీగా పెట్టేసుకోండి, బోట్లో వెళ్దాం. ఓకే.
బాగా చేశారు పిల్లలు ఇంకో పార్ట్ చేద్దామా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చేద్దామా ఓకే thank you so much vijayaneya ah prajwala homework check cheyadaniki ready na anneya nenu rendu roju miss ayipoyanu pillalu homework chaala eager ga wait chestunnanu okay neerajaneya meeru ready na em kuda ready prajwala okay fine aithe pillalu mari iddaru annalu vachesaru nimmi aunty unnaru bennett anni aa minni akka illandru kuda homework chudadaniki ready anta అందరూ కూడా మరి హోంవర్క్స్ రెడీగా పెట్టేసుకోండి బాగా కూర్చోండి స్టార్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాము ఓకేనా ఓకే ఆర్డన్ అండ్ జాస్మిన్ ఆర్డన్ అండ్ జాస్మిన్ స్పాట్ లైట్ అవ్వట్లేదు ఓకే మళ్ళీ అభిషేయ వావ్ అభిషేయ బాన్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ నానా క్లాప్స్ మిని బాగుంది అభిషేయ చాలా బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ ఉంటా చూడమ్మా బిని బిని వేరే క్లాప్స్ ఉంటాయి అలంకృత ఆహ్లాదిత ఆహ్లాదిత భలే కూర్చున్నావే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మిని వండర్ఫుల్ అలంకృత
బుక్ లో కూడా మీకు ఒరిజినల్ గా అట్లానే ఉంది కాబట్టి బుక్ లో చిన్న డ్రాయింగ్ చేస్తానంటే మీకు గుర్తుగా ఉండిపోద్ది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంజలినా నా ఫ్రెండ్. రోజు రావడానికి ట్రై చేసారేనా? ముస్లిం అక్క. Okay, fine. It's okay. There is no religion differences between us, kada? Anytime. No, eppude free ga unta appudu ra. Okay na? Tali Afrin? Okay. Okay, Afrin, welcome. Taps kottandi. Kottaga vachina friend ki. Thank you, Afrin, for joining. Very good. Next. Very nice. బాండ్ బ్లెస్సి అన్న, గ్రేస్, పర్మిల అండ్ జోషువా, వెరీ గుడ్, వెల్ డన్, బాగా చేశారు నాన్న. ఓకే, నెక్స్ట్ చాన్స్. నీ మీద లైటింగ్ వచ్చింది ఈ రోజు, వెరీ గుడ్, బాగున్నా. వెరీ గుడ్ నాన్న చార్ల్స్, బాగా చేసావు, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వు మెమరీ వర్స్ కంటూ పెట్టుకొచ్చావా? చేయలేదా? రేపు వద్దు నువ్వు చెప్పాలి, సరేనా? ఈ రోజు చెప్పిన వాక్యాన్ని రేపు నువ్వు అప్పు చెప్పాలి, ఓకేనా? చాలా చాలా చక్కగా చేసావు, రేపు ఇంకా బాగా బాగా చేసుకుంటా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. వెరీ గుడ్ నాన్న దివ్య. నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక. చాలా బాగుందరా, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. ఏంటి మెమరీ వర్స్ చెప్తారా నాన్న? తర్వాత ఛాన్స్ ఇస్తాం, ఓకేనా? లాస్ట్ లో. ఓకే, వెరీ గుడ్, వెల్ డన్. నెక్స్ట్ జాయిన్ లిలీ. వాటర్ కలర్స్ తో పెయింట్ చేసావా? చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రిస్కిల. చాలా బాగున్నాయి పిల్లలు, బాగున్నాయి, వెరీ గుడ్, చాలా బాగుంది. నెక్స్ట్ పిల్లలు, మీరు చేసిన వర్క్ అందరు కూడా చక్కగా అన్ని చూపించిన అన్ని కూడా ఫొటోస్ తీసి పెట్టండి పిల్లలు, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. నెక్స్ట్ రూత్. రూత్ జాయ్. జాయ్, రూత్,
మమ్మీ ఎప్పుడైనా బయటకి వెళ్ళామని చేయమని చెప్తే చేసేస్తారా మీరు? పక్కింటి ఆంటీ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చారా అలాగా? ఎప్పుడైనా లేదు జాయ్, ఇవే మంచి బాయ్, గుడ్ బాయ్ జాయ్. నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చావా ఆంటీ దగ్గరికి వెళ్ళాలగా? అమ్మ ఏమన్నా చెప్పిరమ్మంటే వెళ్ళి చెప్పొచ్చావా? రూత్ మరి జాయ్ మాట్లాడట్లేదు. ఓకే ఓకే, చాలా చాలా బాగా చేశారు, చెప్పిన మాట వింటే విధేయత కదా, అట్లా చెయ్యండి. సరే రూత్ జాయ్, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్ సామ్సియా. ఈ రోజు నువ్వు ఇంట్లో ఏమైనా హెల్ప్ చేసావా? మరి మమ్మీ అడిగినప్పుడు, మా మమ్మీ చెప్పినప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళే పార్ట్స్ అన్ని తీసుకొని వచ్చారు, ఎంతో హెల్ప్ చేశారు మమ్మీకి. నువ్వు ఇంట్లో ఏం హెల్ప్ చేసావు? ఏం చేయలేదా? వెరీ సారీ. ఎస్ఐకి అలా ఇష్టం లేదంట, చెప్పిన వెంటనే పని చేయడం అంటే చాలా ఇష్టం అంట. రేపటి నుంచి ఏం చేయాలి మమ్మీకి? సూప్ పెట్టడానికి హెల్ప్ చేసా. సూప్ చేయడానిక? భోజనం టైంలో హెల్ప్ చేసావా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు ఏదో ఒక పని చేయాలి మమ్మీకి కోసం, డాడీ కోసం, సరేనా? ఓకే, నెక్స్ట్. షారన్ బాగుంది, చాలా బాగుంది. నువ్వు ఇంకా ఏదో వెరైటీ చేస్తావు అనుకున్నాను షారన్, చాలా బాగా చేస్తావు. వెరీ గుడ్ తల్లి. నెక్స్ట్ సాండి. వెరీ గుడ్ నానా, కలర్ఫుల్ గా చేసావు, వెరీ గుడ్, బాగా చేసావు. నెక్స్ట్ షారన్. ఓకే, షారన్ అయిపోయింది, షారన్ బి. నెక్స్ట్ షర్లిన్. షర్లిన్ కూడా స్పాట్ లైట్ అవ్వట్లేదు. ఓకే ఫైన్, మళ్ళీ షిలోని అండ్ జోయాష్. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. నోట్స్ కూడా బాగా రాసుకున్నావు శిలోని తల్లి, వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. సూజన్. సుజన్ క్లారిటీగా కనిపించలేదు అది. అవును, కొంచెం దగ్గర పెట్టి చూపించు ఒకసారి. పార్ట్ అండ్ మెమరీ వర్స్ కనిపిస్తుంది బట్ నాట్ క్లియర్ నానా. ఏంటి చెప్తావా ఏదైనా? ఓకే, అన్ని చేసుకో మొబైల్. ఓకే నానా, నీ మైక్ కూడా వినిపించట్లేదు నాకు. అర్థమైంది ఏంటో, వేరే క్యామెరా చూస్తావా? ఓకే ఫైన్. ఓకే నానా, లేదంటే ఫోటో తీసి పెడతారు కదా గ్రూప్ లో, ఫోటో పెట్టు. ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ స్వాతి, ధన అండ్ ఐశ్వర్య. వెరీ గుడ్ తల్లి. మీ కెమెరా లైట్ అసలు కనిపించకుండా చూసుకోండి, ఓకేనా? అసలు కెమెరాలో లైట్ వచ్చేయడం వల్ల మీరు అందరు చాలా డార్క్ గా కనిపిస్తున్నారు, మీ ఫేస్ కూడా క్లియర్ గా కనిపించట్లేదు, ఓకేనా? నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ చూస్తాము, క్యామ్ చేంజ్ చేసేయండి. వెరీ గుడ్ నాన్న, ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేకపోతే కెమెరా ముందు పెట్టండి, నేను స్పాట్ లైట్ చేస్తాను. ఓకే, స్టైలియన్ మిలోని.
గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ చాలా బాగుంది బాగుంది స్టైలీ బాగుంది మిలోని స్టైలీ నువ్వు చక్కగా నోట్స్ రాసుకుంటున్నావు వెరీ గుడ్ నెక్స్ట్ సామ్సియాన్ మెమరీ వర్స్ కి తర్వాత మళ్ళీ టైం ఇస్తాను నేను ఓకేనా ఓకే నెక్స్ట్ షర్లిన్ వెరీ గుడ్ నెక్స్ట్ అయితే తర్వాత టైం ఉంటుంది కదా అప్పుడు చెప్పండి ఓకేనా టైం ఉంటే లాస్ట్ చూద్దాం అన్ని పార్ట్స్ చూపించినా ఒకసారి అన్ని అట్లా పెట్టిన పార్ట్స్ అన్ని భలే ఉన్నాయి నాన్న కలర్ఫుల్ గా మీరే వేసారా వెరీ గుడ్ చాలా 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 బాగా చేశారు గాడ్ బ్లెస్ యు అన్ని ఫొటోస్ పెట్టండి అన్ని కలిపి ఒక చోట పెట్టి ఫోటో తీయండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ హజస్సా చాలా బాగా చేశారు నాన్న దగ్గర బాగుంది నాన్న హడస ఇంకొంచెం పెద్దగా వేసి చక్క ఓకే నాన్న ఎవరిదైనా హోంవర్క్స్ నుంచి చూడలేదా మర్సీ గ్రేస్ and bench god bless you mummy super wonderful god bless you nana very good chaala baagundi chaala baagundi chaala baagundi very good very good devuniki prayer devuniki mahima devuniki stotram hallelujah devuniki stotram చాలా బాగుంది పిల్లలు మీ ముగ్గురు కలిపి ఒకటే నోట్స్ ఉందా ఎవరి నోట్స్ వాళ్ళకి ఉందా ఈ బాబు కొంచెం చూడాలి చిన్న పేపర్ మీద రాసుకుని వచ్చాడు ఎవరు తన గ్రేస్ బెంజమినా చిన్న పేపర్ మీద రాశారు తర్వాత ఇంకొక తమ్ముడికి నోట్స్ ఉందా మీ ఇద్దరికి బెంజమిన్ నోట్స్ ఉందా నీకు నాకు నోట్స్ కనిపించాలి రేపు సరేనా నోట్స్ ఉండాలి నోట్స్ లోనే నువ్వు ఏం చేసినా నోట్స్ లో కనిపించాలి ఏదైనా ఎక్స్ట్రా వర్క్ బయటకు చేసినా దాని వల్ల అందులో అంటించుకునేలాగా ఉండాలి ఓకేనా పెద్ద పెద్ద వర్క్ చేస్తే దాచిపెట్టుకోండి చిన్న చిన్నగా చేస్తే నోట్స్ లోనే కనిపించాలి ఓకేనా గాడ్ బ్లెస్ యూ రేపటి నుంచి అలా రండి ఎందుకంటే ఈ వర్క్ ఎప్పుడు మీ దగ్గర లైఫ్ అంతా ఉండిపోవాలి గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ జాయిన్ ఎవరు వేశారు ఈ పాట ఎవరు వేశారు ఎవరు వేశారా ఈ పాట మీరే వేశారా ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి వేశారా వెరీ గుడ్ చాలా 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 బాగుంది ఓకే గాడ్ బ్లెస్ యు సుమిత గాడ్ బ్లెస్ యు మమ్మీ సూపర్ వండర్ఫుల్ వెరీ గుడ్ తల్లి సుమిత బాగుంది వెరీ గుడ్ బాగుంది నానా ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చూడలేదా ఓ గ్రీష్మ నిజ
నిజంగా ఎవ్వరు చేయని పని చేశాడా వీడు, అందరు ఒక్క పాట వేశారు కానీ వీడు ఎన్ని పార్ట్స్ వేశాడో చూసారా, షీట్ అంతా నింపేసాడు. చాలా 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 క్లాప్స్, నీకు 1000 క్లాప్స్ కొట్టదు. అందరు కూడా ఒకసారి 3 times 1 2 అని కొడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 Very good, Kyati. ఎన్ని పార్ట్స్ అయితే వాళ్ళు కలెక్ట్ చేశారు, అన్ని పార్ట్స్ కూడా వేసేసాడు నిజంగా. చాలా చాలా బాగా చేశారు. వెరీ గుడ్ క్యాతి, ఇంతకి డ్రాయింగ్ నువ్వే చేస్తావు, కృష్ణా చేసిందా? క్యాతి నువ్వే చేసావా? వెరీ గుడ్, చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న. ఎవరన్నా తోసండి పక్కకు ఒకసారి, డ్రాయింగ్ చూసిన ఎవరైనా పక్కకు తోసండి కదా, వాళ్ళ వేసేవరా? వెరీ గుడ్. ఏంటన్నయ్యా అంత బాగా వేస్తే నవ్వుతున్నావు నువ్వు? గ్రీష్మ వేసింది అక్క. గ్రీష్మ వేసి వెరీ గుడ్ అక్క. మరి అందరూ హోంవర్క్ చూపించేశారు చక్క చక్క అని, మరి క్లాప్స్ కొడదాం అక్క. చాలా చాలా బాగా చేశారు కదా పిల్లలందరికి, క్లాప్స్ కొడదాం. మరి పిల్లలు క్లాప్స్ కావాలి మీకు, క్లాప్స్ కావాలి మీకు. ఏమన్నా వెళ్ళిపోదామా? మరి వెళ్ళిపోదామా పిల్లలు? వెళ్ళిపోదామా? వద్దా, రాకెట్ క్లాప్స్, బిల్డింగ్ క్లాప్స్, రాకెట్ క్లాప్స్, బిల్డింగ్ క్లాప్స్ కూడా కొడదాం. తర్వాత ఎండలు బాగా ఎక్కువైపోయినాయి కదా, అందుకని రెయిన్ క్లాప్స్ కూడా కొడదాం పిల్లలు. అప్పుడు చల్లగా వాతావరణం చల్లగా అయిపోవాలి. సరేనా? రాకెట్ క్లాప్స్. పిల్లలు బిల్డింగ్ క్లాప్స్. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్ పిల్లలు. మనం రెయిన్ క్లాప్స్ కొడదామా? రెడీగా ఉన్నారా అందరు కూడా? రెడీ, 1 ఫింగర్ తో చేయాలా, గట్టిగా కొట్టండి. 2 3 4 అంత అయిపోయింది కదా పిల్లలు. ఓకే, ఈ రోజు మనం ప్రార్థన, వాతావరణం చల్లగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. సరేనా పిల్లలు? ఈ రోజు చాలా చాలా బాగా చేశారు. మరి ఒక గేమ్ కూడా ఆడేసుకుందామా? ఒక గేమ్ ఆడుకున్న తర్వాత మీకు ఒక సర్ప్రైజ్ ఉంది పిల్లలు ఈ రోజు. చూద్దామా ఎంత మందికి ఇష్టంగా ఉంది సర్ప్రైజ్ అంటే. అక్క నేను చూస్తావా? సర్ప్రైజ్ చూస్తావా? సర్ప్రైజ్ చూడండి, సర్ప్రైజ్ ఉంది మీకోసం. అయితే గేమ్ ఆడుకున్న తర్వాత మనం సర్ప్రైజ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే పిల్లలు, గేమ్ ఆడదామా? ఓకే, మనం ఎరుషలేం అన్నప్పుడు మీరు రెండు చేతులు పైకెత్తి ఇక్కడ టచ్ లాగా చూపించాలి పిల్లలు. మీకు కనిపిస్తుందా? ఎరుషలేం అంటే రెండు చేతులు పైకెత్తి ఇట్లా టచ్ లాగా చూపించాలి. ఎరుకో అంటే ఏంటి? ఎరుకో గోడలు అన్ని పడిపోయినాయి కదా పిల్లలు, ఇలా ఇలాగానండి ఎరుకో గోడలు పడిపోయినాయని చూపించండి. ఇలా ఇలా పడిపోయినాయి అన్ని. ఓకే, బాబులోన్ అన్నప్పుడు కిందకు వంగి కింద ఇలా ఎలా పడిపోయినా చెప్పాలి. ఏంటంటే బాబులోన్ అంతా నాశనం అయిపోయిందని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఏంటి? ఎరుషలేం, ఎరుకో, బాబులోన్ కిందకు వంగి చేతులు ఇలా తిప్పండి. ఓకే, దూరంగా ఉంటే నాకు పూర్తి కనిపిస్తారు, దగ్గరగా ఉంటే కొంచెం కనిపించట్లా. మీకు మీకు వీలైతే కొంచెం దూరంగా వెళ్ళండి. ఓకే, గ్రీష్మ బాగున్నా, నువ్వు కూడా, యాని వాళ్ళు బాగున్నారు, ఇంకా ఎవరున్నారు దూరంగా వెళ్ళారు? చారణ కూడా, చారణ, చారణ్ బి బాగా కూర్చున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. బ్లెస్సి అన్న, వెరీ గుడ్. ఇంకా కొంతమంది ట్రై చేస్తున్నారు, వెళ్ళండి అన్న. స్వాతి, మీరు కూడా కొంచెం వెనక్కి వెళ్ళి నిలబడండి. ఓకే, ప్రణయ్, వెరీ గుడ్. ఏంజలీనా, వెరీ అభిషాయ్. ఓకే, రెడీ, స్టార్ట్, గో. ఎరుషలేం, నేనేం చెప్తే అది చెయ్యాలి మీరు. ఎరుకో, బబులోన్ కిందకు వంగి చేతులు తిప్పండి. ఓకే, ఎరుషలేం, బబులోన్, ఎరుషలేం, బబులోన్, ఎరుషలేం,
ఎరుసలేం వేరేది ఎవరు చేశారు వాళ్ళందరూ అవుట్ పిల్లలు ఎంతమంది అవుట్ అయిపోయారు అక్క వేసే చూస్తున్నాడు పిల్లలు మిమ్మల్ని రెడీ మళ్ళీ ఒక్కసారి చేద్దాం తప్పు చేసిన వాళ్ళకి కూర్చుని పోవాలి ఎరుసలేం విజయన్య అందరూ బాగా చేశారు ఎవరు తప్పు చేయలేదా అంతమంది తప్పు చేస్తే కూర్చుని పోతున్నారు అక్క వెరీ గుడ్ వాళ్ళు బహుగా దేవుడు దీవించింది కాక బబులోన్ కిందకి బబులోన్ ఎవరైనా చేతులు పైకిస్తారో నిలబడ్డారు కూర్చోండి వాళ్ళందరూ కూడా శాన్వి కూర్చోవాలి ఓకే ఎరికో ఎరికో అలంకృత పేరు చెప్పే కూర్చుంటారు ఎరుస్లేం ఎరికో ఎరుస్లేం ఎరికో బబులోన్ బబులోన్ ఎరుస్లేం చూడండి పిల్లలు మిగిలి కూర్చున్న పిల్లలందరూ మిగిలిన వాళ్ళని అబ్జర్వ్ చేయండి ఎవరు తప్పు చేస్తున్నారో అనుకుంటూ పడదాం ఎరుస్లేం ఎరికో బబులోన్ ఎరుస్లేం ఎరుస్లేం ఆగిపో బబులోన్ ఎరుస్లేం ఎరుస్లేం బబులోన్ బబులోన్ ఎరుస్లేం ఎరికో బబులోన్ ఎరుస్లేం 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 అంటే ఇంకా తిరుగుతున్నాడు గ్రేస్ వాళ్ళ తమ్ముడు ఓకే ఓకే చాలా చాలా బాగా చేశారు పిల్లలు ఇంకెంతమంది మిగిలారు చేతులెత్తండి మీరు మాత్రమే మిగిలిన వాళ్ళు మాత్రమే చేతులెత్తండి పిల్లలు స్టైలీ జోయల్ అండ్ జేసన్ మిలోని అలంకృత ఓకే జాయింట్ అండ్ సోనిక మిగిలేదు ఓకే ఈ ఐదుగురు మాత్రమే చూద్దాం సరేనా ఎస్ అక్క ఐదుగురు ఆరుగురు ఓకే ప్రణయ్ నువ్వు కూడా టెస్ట్ చూస్తా ఉండు వాళ్ళని గమనిస్తా ఉండు తర్వాత యాని మీరు కూడా గమనిస్తా ఉండండి విజయాన్య చూస్తా ఉన్నావు కదా ఎవరు సరిగ్గా ఆడుతున్నారో చూద్దామా రెడీ సరే సరే రెడీ స్టార్ట్ గో ఎరుకో బబులోన్ ఎరుకో బబులోన్ ఎరుకో ఎరుస్లేం ఎరుస్లేం కూర్చోండి కూర్చోండి ఎరుస్లేం ఎరుస్లేం కిందగా దించిన వాళ్ళు అవుట్ మిలోని అవుట్ ఎరుస్లేం ఎరుకో ఎరుకో బబులోన్ ఎరుస్లేం ఎరుస్లేం ఎరుకో ఎరుకో బబులోన్ బబులోన్ ఓకే ఎంతమంది మిగిలేరు వాళ్ళందరికీ క్లాప్స్ కొడదాం ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి పిల్లలు వెరీ వెరీ గుడ్ చాలా చాలా బాగా వచ్చేసారు గాడ్ బ్లెస్ యూ పిల్లలు రేపు ఇంకొక కొత్త ఆడతాం మళ్ళీ ముందుకు వచ్చేద్దాం సరేనా ఇప్పుడు మనం సర్ప్రైజ్ లోకి వెళ్ళిపోదామా మరి ఒక్క నిమిషం కొంతమంది హోంవర్క్స్ చూపిస్తున్నారు ఇంకా ఓకే ఓకే చూసేద్దాం గ్రేజీ అండ్ ప్రేమ్ నానా మీరు లేట్ గా వచ్చారు కదా ఓకే నిన్న ప్రేమ్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఆడుకోవడానికి వెళ్ళిపోయావా నువ్వు నిన్న కనిపించలేదు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఆడుకుంటున్నావు నువ్వు అక్కొక్కతే ఉంది ఇక్కడ కదా రేపు అలా వెళ్ళకూడదు ఈ టైంకి వచ్చేసేయాలి ఇక్కడే ఉండాలి నువ్వు ఓకేనా అన్నం తింటున్నావా ఎంతసేపు తింటావా ప్రోగ్రామ్ అయ్యే వరకు అన్నం తింటావా తొందర ప్లేస్ రావాలి చూపించండి మీ వర్క్స్ చూపించండి God bless you and wonderful God bless you nana very good chaala baagundi chaala baagundi chaala baagundi very good very good devuniki very good devuniki mahima devuniki stotram hallelujah devuniki stotram chaala baagundi pillalu wow very good super బాగుంది రోహిణి బాగుంది పర్సెస్ బాగుంది ప్రిస్కిల్లా వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ ఇప్పుడు కొంచెం పెద్దగా రాశారు అనుకో చాలా బాగా నీట్ కనిపిస్తాయి ఓకేనా
చిన్న చిన్న రాస్తున్నారు కాబట్టి కొంచెం నీట్ గా కనిపించాలి కదా, సో కొంచెం పెద్దగా రాయండి. ఓకేనా? వెరీ గుడ్. ఓకే అక్క, ఇప్పుడు సర్ప్రైజ్ లోకి వెళ్ళిపోదాం అక్క. అన్మ్యూట్ చేసుకోండి అక్క. వర్క్ చాలా చాలా బాగా చేస్తున్నారు పిల్లలు. అయినా వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క. ఎవరైతే బాగా లెసన్ వింటున్నారో వాళ్ళు చాలా చాలా బాగా చేస్తున్నారు వర్క్. ఎందుకంటే కొంత సమయాన్ని దేవుని సన్నదిలో మనం ఇచ్చిస్తే దేవుడు ఇంకా 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 మనల్ని దీవిస్తూ ఉంటాడు కదా, కాబట్టి మనం ఇంకా బాగా నేర్చుకుని దేవుని కొరకు కొంచెం పని చేద్దామా. మరి ఈ లెసన్ రేపు వద్దు మీకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది ప్రతి లెసన్ కూడా. సరే పిల్లలకి మన సర్ప్రైజ్ లోకి వెళ్ళిపోదాం. రెడీ, వన్ టూ, నేను ఆన్ చేస్తున్నాను, త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్, చెప్పు ప్రణయ్ చెప్పానా, నైన్ వచ్చాడు. హాయ్ పిల్లలు. హలో, ఇంకొక కొడుకు ఉన్నారు, ఇంకొక అమ్మాయి. హాయ్ అన్యా. How are you, Anya? Hi, Anya. I'm fine. Good. Hello. Okay, Bill. Anya, unmute chesko, Anya. Pillalu, chudu okkasari raagani nanni kottestaru, enduku kottestaru ee saaru, meeru adagandi okkasari nanni kottesi meeru ala untara. పిల్లలు అడుగుతారా రాగానే, సార్ రాగానే. ఓకే పిల్లలు, ఈరోజు నేను చాలా అబ్జర్వ్ చేశాను మిమ్మల్ని. పిల్లలు అసలు డిసిప్లైన్ లేరు. ఓకే పిల్లలు చెప్పండి, 1 1 0 1 1 2 0 2 చెప్పండి పిల్లలు. ఈరోజు మీకు చెప్పబోయే క్లాస్ ఏమిటి అంటే టేబుల్స్. చెప్పండి పిల్లలు, టేబుల్స్ ఎంతమంది నేర్చుకున్నారు ఈరోజు? నేర్చుకో వచ్చా మీకు అందరికి చెప్పండి, మీకు వచ్చా? త్రీ అక్క చెప్పు చెప్పు. వన్ టూ సార్ త్రీ. ఆన్లైన్ లో క్లాసులు అంటే అసలు వాళ్ళు చూడట్లే కదా, ఇక్కడ ఉండట్లే కదా, కానీ ఒకరు వెళ్ళి ఆడుకుంటున్నారు, ఒకరేమో పిల్లేస్తున్నాడు. బాబోయ్ ఏంటిది, నిన్న కాక మొన్న నేను ఆన్లైన్ లో ప్రాక్టీస్తుంటే ఆడేమో దగ్గరికి వచ్చి ఆడతాడు, ఇంకోటేమో ఇలా కట్టినాడు, ఇంకోటేమో ఇలా కట్టినాడు, ఇలా చూస్తున్నాడు అంటున్నాడు. అమ్మో ఏంటి, మరెవరు అసలు ఈ కలర్ చేస్తున్నారు పిల్లలు? అవును, మీ సండే స్కూల్లో పిల్లలు ఎలా చూస్తున్నారు, ఎలా వింటున్నారు ఆన్లైన్ క్లాసులు? అడగండి, మీరే ప్రశ్నలు అడగండి. చెప్పండి పిల్లలు, నాకు మీ దగ్గర నుంచి ఇప్పుడు సమాధానాలు కావాలి. ఎవరిని అడగాలనుకుంటున్నారు సార్ చెప్పండి. నేనిప్పుడు గ్రేసీ అండ్ ప్రేమ్ అడగాలనుకుంటున్నాను. ఓకే సార్, గ్రేసీ అండ్ ప్రేమ్ సార్ తో మాట్లాడండి. ఓకే, ఈ రోజు నుంచి రెండు రోజుల క్రితం మీకు ఏం చెప్పారు, వాక్యమైనా పాట అయినా కథ అయినా ఏ కొత్త పడి? అంటే అంటే అది ఏంటంటే అన్నయ్య చెప్పండి. చెప్తాను చెప్తాను
ఒలివ్ ఆయిల్ గురించి చెప్పారన్య. ఒక ఒక ఆవిడి వల్ల భర్త చనిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని అడుగుదాం అంటే అలంకరితను అడుగుదాం. అక్కడ వెంట పెట్టాలి. ఓకే ఓకే అలంకృత అలంకృత. మరి ఎంత మంది పాట తెచ్చారు? అందరు కరెక్ట్ అంటారా? కొడుకులు అడగను కానీ ఆ పిల్లలు మరి మీరు చాలా డిసిప్లైన్ గా ఉండాలి. ఇంకేం చేయాలంటే పిల్లలు మరి మీరు మంచిగా డిసిప్లైన్ గా ఉండి అన్ని బాగా నేర్చుకోవాలి. మీరు కెమెరా ముందు మరి అక్కలు ఎదురుగా లేరు కదా, కెమెరా ఆపేసి అటు ఇటు తిరుగుదాంలే, పర్లేదు ఆడుకుంటూ చూద్దాంలే అని చెప్పేసి మీరు ఎప్పుడు అలా ఉండకూడదు. పిల్లలు మీరు బాగా డిసిప్లైన్ గా నేర్చుకోవాలి. ఒకడేమో స్నానం చేసి వస్తానంటాడు, ఒకడు వచ్చి ఇక్కడికి వచ్చి చదువుకుంటాడు, ఒకడేమో ఇక్కడికి వచ్చి పౌడర్ రాసుకుంటాడు, ఒకడు అన్నం తింటాడు. బాబోయ్ పిల్లలు మీరు చర్చిలోని ఏసీ ఉంటారు కదా, మన దగ్గర ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో అక్కడ ఏసీ ఉంటారని చెప్పారు పిల్లలు. అలాగే మరి ఇప్పుడు మన సండే స్కూల్ మరి ఈ ఆన్లైన్ క్లాసుల్లో కూడా దేవుడు మనం చూస్తూనే ఉంటారు. కాబట్టి మీరు డిసిప్లైన్ గా ఉండి మంచిగా ఆన్లైన్ లో ఈ సండే స్కూల్ ని బాగా నేర్చుకోవాలి పిల్లలు, బాగా వినియోగించుకోవాలి దీన్ని. ఓకేనా పిల్లలు? ఓకే అక్క, ఇంకేం మా సంగతులు? ఈ రోజు మా కోసం బోర్డు మీద ఏదో రాశారు కదా సార్? బోర్డు మీద? ఓకే ఓకే. ఇదేంటంటే ఎడ్యుకేషన్ ఇస్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లైఫ్. ఓకే పిల్లలు చెప్పండి ఒకసారి. ఎడ్యుకేషన్ ఇస్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లైఫ్. ఓకే దీంట్లో ఓకే అక్క దీని అర్థం ఏంటో మీకు తెలుసా? అక్క ఓ సార్ చెప్పండి సార్. ఎడ్యుకేషన్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లైఫ్. ఈ రోజు మనం చదువుకుంటే అది రేపు మనకి బెనిఫిట్ ఉంటుంది సార్ తప్పకుండా. ఎడ్యుకేషన్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంక్ లో డబ్బులు ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు, నాలెడ్జ్ కూడా ఎవరు దొంగిలించలేరు. పెట్టుబడి పెట్టుకున్నట్టే ఇంకా చదువుకుంటే ఇంకా మొత్తం మన ఏ టైంలో అయినా మనం చదువు ఉపయోగించుకోవచ్చు. ఎవరు దొంగతనం చేసుకోలేదు, డబ్బులు ఎవరైనా దొంగతనం చేసుకోవచ్చు, కానీ ఎడ్యుకేషన్ నో వన్ కెన్ స్టీల్ ఇట్. అయితే ప్రజ్వల అక్క దగ్గర నుంచి మీరు చాలా నేర్చుకోవచ్చు. ఓల్డ్ అని వెరీ గుడ్ పిల్లలు. మరి ఎడ్యుకేషన్ ఈజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లైఫ్. మీరు లైఫ్ కి ఎడ్యుకేషన్ తో మీరు పెట్టుబడి పెట్టారనుకోండి పిల్లలు, మీకు ఫ్యూచర్లో కొన్ని సంవత్సరాల తర్వాత అది మీకు చాలా ఉపయోగపడుతుంది పిల్లలు. మీకు ఇప్పుడు ఇప్పుడు మీ ఇంకా స్కూలింగ్ స్టేజ్ లో ఉన్నారు కదా, తర్వాత మీరు ఇంటర్మీడియట్ లేకపోతే డిప్లొమాకి వెళ్ళి ఆ తర్వాత ఇంజనీరింగ్ కి వెళ్ళి లేకపోతే ఫైన్ ఆర్ట్స్ ఇంకా మంచి మంచి స్టడీస్ బోల్డ్ అని వాటికి వెళ్ళినప్పుడు ఈ చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకుంటున్న ఇదంతా సరే ఇదంతా కలిపి మీకు ఫ్యూచర్ లో ఒక మంచి లైఫ్ ఉంటుంది పిల్లలు. మీకు మంచి జాబ్ వస్తుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది పిల్లలు. ఓకేనా? మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎడ్యుకేషన్ మీద చేయండి పిల్లలు. ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ పెట్టుబడి మీకు ఫ్యూచర్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలు. ఓకేనా పిల్లలు? మీరు బాగా దాన్ని ఉపయోగించుకుంటారని నమ్ముతున్నాను. ఇంకా మీ టైంని దేవునిలో మీరు స్పెండ్ చేయండి పిల్లలు. దేవునితో ఎక్కువసేపు మీరు స్పెండ్ చేయండి, దేవుడు కూడా మీతో ఎక్కువసేపు ఉంటాడు, మిమ్మల్ని పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడు పిల్లలు. అక్క ఇంకేంటి అక్క సంగతులు? మా ప్రణయ్ కుమార్ ని కూడా ఏదైనా ప్రశ్న అడగచ్చు. అవును పిల్లలు, ఎవరికైనా ఈ ఆన్లైన్ క్లాసెస్ స్ట్రెస్ఫుల్ గా ఉంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మన దగ్గర సార్ ఉన్నారు, అడగొచ్చు పిల్లలు. రండి, ఎవరు అడుగుతారు? హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్ గా.
ఓకే ఎవరైనా ఎవరికి క్వశ్చన్స్ లేవా? ఆన్లైన్ క్లాసెస్ బాగున్నాయా? స్కూల్ కి వెళ్తేనే బాగుందా? చెప్పండి పిల్లలు, మీ ఒపీనియన్ షేర్ చేయండి. గ్రేసీ అండ్ ప్రేమ్. ఓకే, గ్రేసీ అండ్ ప్రేమ్. నానా చెప్పు, క్వశ్చన్ అడుగు సార్ ని. అయ్యా ఇప్పుడు ఒక్క నిమిషం నానా, అలాగే ఉండు. సారీ, చెప్పు నానా, చెప్పు. హలో, సార్ స్టక్ అయిపోయింది సార్. నెక్స్ట్ టూ డేస్ 896 లో నుంచి ఓకే 800 తీసేస్తే ఎంత చెప్పండి? 800 తీసేస్తే ఎంత? అంతేనా? ఎలా తీయాలి అనేది అడిగారు. ఇంకొకరు అడగండి పిల్లలు, కొనాలా ఉంచుదాం. ఓకే అభిషేయ, చెప్పినానా నీ క్వశ్చన్ ఏంటో? ఏదన్నా పర్లేదు, లెసన్స్ లో అడగండి, ఇంకా బాగా చెప్పచ్చు. ఏదన్నా మీ ఇష్టం తల్లి. అభిషేయ తను ఇంకా కూర్చోడు. ఓకే, జోయల్ జోషువా చెప్పినా అన్ని చేసుకో. ఓకే సార్, నేను చెప్పండి. అక్క ఒక్క అక్క చెప్పండి సార్. 5 + 2 = 2 7. నో అయితే 5000 కదా పిల్లలు, చిన్న చేపలు 5000 మందికి పంచి పెట్టారు, ఇంకా ఎక్కువ వచ్చింది కదా పిల్లలు. చెప్పండి సార్, మామూలుగా సెక్యులర్ గా అయితే 5 + 2 = 7, కానీ మన ఏసే 5 + 2 = 7 ని ఎంత మంది పంచి పెట్టారు? 5000 మెంబర్స్ కి. వావ్, చూసారా పిల్లలు, మీరు ఏసే అని అడిగితే మీకు తక్కువ ఉన్నా సరే 5 + 2 = 7 ఉంది మన దగ్గర, కానీ ఏసే దగ్గర దాన్ని తీసుకొస్తే మనకి ఏసేయా 5000 మెంబర్స్ సరిపోయా అనిపిస్తున్నారు. వావ్ పిల్లలు, ఇంకా ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా చెప్పండి పిల్లలు. ఓన్లీ వన్ క్వశ్చన్. ఓకే, ఇంకా వన్ క్వశ్చన్ కి టైం ఉంది పిల్లలు, మనకి టైం లేదు కదా, ఫాస్ట్ గా చేస్తాం. ఇందాక అడిగిన క్వశ్చన్ నా బాబు వచ్చారా? ఓకే జోయల్ జోషువా, చెప్పినానే నీ క్వశ్చన్ ఏంటో? ఆఫ్లైన్ క్వశ్చన్స్, ఆఫ్లైన్ క్లాసెస్ ఇష్టం అక్క? చెప్పినా ఏదో ఆఫ్లైన్ క్లాసెస్ అంటే డైరెక్ట్ గా లైవ్ లోనా? ఎస్, వెరీ గుడ్. లైవ్ లో క్లాసెస్ చాలా బాగా. మీకు ఏ క్లాసెస్ ఇష్టం? మామూలు స్కూల్ వా లేకపోతే సండే స్కూల్ వా? సండే స్కూల్. అవునా, ఓకే ఓకే. ఈ కరోనా పోవాలని బాగా ప్రార్థన చేయండి, అయిపోయాక మంచి రిట్రీట్ పెట్టుకుందాం మనం. ఓకేనా? మంచి రిట్రీట్ పెట్టుకొని అందరం కలిసి బాగా ఎంజాయ్ చేద్దాం. మనకి ఈ ఈ నెలలో తగ్గిపోద్దేమో అనుకున్నాము, చాలమంకులు మరి మంచి ప్రోగ్రామ్ మన కోసం అరేంజ్ చేద్దాం అనుకున్నారు కూడా, కానీ మరి కరోనా మళ్ళీ ఇంకా ఇంకా వస్తుంది కదా, మరి ఈ టైంలో మనం గడిస్తే చాలా కదా, అందుకని లేదన్నమాట. ఓకేనా? మీరు బాగా ప్రార్థించే పిల్లలు, అందరు కలిసి ప్రార్థన చేస్తే తొందరగా కరోనా పోతుంది, అప్పుడు మనం అందరం కలిసి దేవుళ్ళు బాగా ఎంజాయ్ చేద్దాం పిల్లలు. ఓకే పిల్లలు, మరి ఈ రోజు థాట్ ఆఫ్ ది డే ఇదే పిల్లలు, ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లైఫ్. ఓకే పిల్లలు చెప్పండి, ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లైఫ్. ఓకే పిల్లలు, మరి థాట్ ఆఫ్ ది డే అని చెప్పేసి మీ నోట్స్ లో మీరు అందరు రోజు రాసుకుంటున్నారంట కాబట్టి ఈ రోజు కూడా దీన్ని మీరు రాసుకుంటారు. కనబడుతుందా? ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లైఫ్. ఓకే పిల్లలు, ఐ హోప్ మీరందరూ మరి నోట్స్ పెన్స్ అన్ని తెచ్చుకున్నారా? చూపించండి పిల్లలు ఒకసారి. వా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.
ఓకే 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 ఇంకా అందరూ అందరూ తెచ్చారా? వావ్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే పిల్లలు, వెరీ గుడ్. పిల్లలు ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా తీసుకురండి. వెరీ గుడ్. జాయిన్ ఈ బుక్ ఏది నాన్న? అమ్మ సిగ్గుపడుతున్నా. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. జాయిన్ నువ్వు సార్తో మాట్లాడవా? ఓకే వెరీ గుడ్. నీరజ్ కూడా వచ్చారు. హాయ్ నీరజ్. హాయ్ అన్న. ప్రైజ్ రాజ్. ప్రైజ్ రాజ్. ఓకే అలెక్స్ అండ్ యానీ మీరు కూడా తీసుకొచ్చారా బుక్స్ అండ్ నోట్స్? ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే హోంవర్క్స్ చేస్తున్నారు కదా పిల్లలు అందరూ? మీ హోంవర్క్స్ అందరూ అన్ని చేసి అన్ని ఒక మంచి బ్యాగ్ లో మీరు పెట్టుకోవాలని స్టార్టింగ్ లో చెప్పారు కదా, అన్ని పట్టండి. వన్ ఫైన్ డే, దేవుని చిత్తం అయితే మనందరం ఒక రోజు మంచి రిట్రీట్ లో మనం కలబోతున్నాం పిల్లలు. ఆ రోజు మీరు అన్ని ఇంత పెద్ద బ్యాగ్ లో మొత్తం అన్ని హోంవర్క్స్ వేసుకొని తీసుకురండి పిల్లలు. అందరం ఒక మంచి ఎగ్జిబిషన్ లో పెడదాం. మన పేరెంట్స్ అందరినీ పిలుద్దాం, అందరూ చూస్తారు వాటిని. వా వెరీ గుడ్, మీ బ్యాగ్ చాలా బాగున్నాయి పిల్లలు. ఇవన్నీ చూపిద్దాం పిల్లలు ఆ రోజు. ఇప్పుడు మీరు చేసిన వాళ్ళందరికి కూడా ఆ రోజు మంచి మంచి ప్రెజెన్స్ ఉంటాయి. ఆ రోజు పిల్లలు రెడీగా ఉండండి పిల్లలు. విఆర్ వెయిటింగ్ ఫర్ యూ పిల్లలు. ఓకే పిల్లలు, మరి చాలా టైం అవుతుంది, ఇంకా మీకు ఫర్దర్ ఇంకా లెసన్స్ చెప్పాలి కదా. మరి పిల్లలు మరి మీ లెసన్స్ లోకి వెళ్ళిపోదాం. రెడీగా ఉండండి పిల్లలు. ఓకే పిల్లలు, మరి మీరు జాగ్రత్తగానే డిసిప్లిన్ లేకపోతే పిల్లలు చక్కగా డిసిప్లిన్ నేర్పించారు. అమ్మో పిల్లలు చూసారు కదా, మీరు అనుకుంటున్నారేమో మమ్మల్ని ఎవ్వరు చూడట్లేదని. చూసారా, మనం చూడడానికి టీచర్ కూడా రెడీ చేసి ఉంచారు. సో మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే మనకి చూసారా ఆ సార్ కర్రతో బెత్తంతో కొట్టేస్తారు మనల్ని. నిమ్మక్క మీ బుక్స్, మీ పెన్స్, మీ బైబిల్స్ అన్ని కూడా రెడీగా ఉంచుకోండి ఫాస్ట్ గా. పాట పాడతారేమో కదా? అవును అవును. మిన్నీ బిన్నీ వాళ్ళు. ఓకే నాన్న మిన్నీ. ఓకే ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేద్దామా? మనందరు నించోండి, గబ గబ నించోండి, మీ పొజిషన్ కి వచ్చేయండి. పిల్లలు మరి వాక్యాన్ని చదువుటకనే పాట మీకు గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది? చేద్దామా? ఓకే ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో, వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. పాట పాడేందుకు అర్హ
పిల్లలు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజ్వల అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ నానా. ఓకే పిల్లలు మరి ఎనర్జెటిక్ గా ఉన్నారు కదా అందరూ. అందరూ సరిగ్గా కూర్చుని పోవాలి, ఇంకా ఫాస్ట్ గా నీట్ గా కూర్చోవాలి, సరిగ్గా కూర్చోవాలి, అప్పుడే లెసన్ స్టార్ట్ చేస్తాం, లేదంటే చేయం, మీ ఇష్టం. వెరీ గుడ్, అందరు చక్కగా కూర్చుని పోయారు. అబ్బాబ్బా వెరీ గుడ్ పిల్లలు, మీరు సూపర్. ఓకే మరి మీ బుక్ ఏది, బుక్ చూపించండి. బుక్ 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 ఓకే. బైబిల్ ఏది, బైబిల్ ఓకే. పెన్ ఏది, పెన్ పెన్ లేదా పెన్సిల్ ఓకేనా. వెరీ గుడ్, బాగా కూర్చున్నారు అందరూ. అందరు బుక్ పెన్ బైబిల్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి మరి లెసన్ లోకి వెళ్ళిపోదాం. నిమ్మక్క ఏంజల్ సరి కూర్చో. హలో అక్క చెప్పండి. పిల్లలు బాగున్నారు కదా? పిల్లలు హాయ్, పిల్లలు ప్రైస్ ద లార్డ్. కనిపిస్తుందా? చాలా చాలా వర్క్ బాగా చేశారు, చాలా సంతోషం. ఈ రోజు ఒక మంచి లెసన్ మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోదాం, సరేనా? ఓకేనా పిల్లలు అందరు కూడా, ప్రార్థన అంటే ఏం చేయాలా? వన్ ఆశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ప్రభా, మా తండ్రి, మా రక్షకుడ, మా విమోచకుడ, జీవాధిపతి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎంతో చక్కగా పాటలు వాక్యాలు నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు ప్రభా, అందరిని బట్టి మీకు స్తోత్రములు. వీళ్ళందరూ ఎంతో శ్రమపడి చక్కగా మెమరీ వస్తు తయారు చేసుకుని నేర్చుకుని వచ్చినారు ప్రభా, అందరినీ కూడా మీరు దీవించండి. ఇప్పుడు ప్రభా మేము ఇంకొక వాక్యాన్ని మేము నేర్చుకుని పోతుండగా తండ్రి మీ యొక్క పరిశుద్ధార్థ నింపుదల మాకు అందరికి దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని, పేరు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రభా నేసుక్రీస్తునామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రైస్తలాడ్ పిల్లలు అందరు కూడా మీ ప్లేస్ లో మీరు చక్కగా కూర్చోండి, మీ పెన్ పట్టుకోండి, మీ నోట్స్ పట్టుకోండి, మీ బైబిల్ పట్టుకోండి, మీ వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి. వాటర్ తాగాలనుకుంటే ఇప్పుడే తాగేసేయండి. లెసన్ మధ్యలో ఎటు లేకూడదు, ఎటు కదలకూడదు, వాటర్ తాగకూడదు, ఏమి చేయకూడదు. ఏమైనా చేయాలంటే ఇప్పుడే నేను ఫైవ్ నెంబర్స్ కౌంట్ చేసేసరికి కరెక్ట్ గా కూర్చోవాలి, ఇంకెటు తిరగకూడదు. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంతే, ఇంక మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా పిల్లలు? ఈ రోజు పారబుల్ ఆఫ్ పారబుల్ గురించి మనం లెసన్ నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఎక్కడ ఉంది అని అంటే ఈ లెసన్ మాథ్యూ 13 చాప్టర్ 45-46 వర్స్ లో ఈ లెసన్ ఉంది పిల్లలు, సరేనా? మనం చక్కగా ఈ రోజు వినేద్దాం పిల్లలు. సిద్ధమా? ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా 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 గొప్ప వ్యక్తి. అతనికి ఉన్న సంపద ఎవరికీ లేదు, అంత గొప్ప ధనికుడు, ధనవంతుడు అనమాట పిల్లలు. అతను చూడండి ఎంత చక్కగా ఉన్నాడు కదా, చాలా గొప్ప ధనవంతుడు. అతని యొక్క ముత్యాలు అమ్మేవాడు అనమాట, చాలా 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 ముత్యాలు ఉన్నాయి అతని దగ్గర. మంచి బిజినెస్ చేస్తా ఉండేవాడు, చాలా ధనవంతుడు, అన్ని తెలుసు ఆయనకి. అయితే ఒకరోజు ఆయనకి తెలిసింది ఒక వర్తకుడి దగ్గర ఇంకొక పెద్ద ముత్యం ఉంది, అది అన్నిటికంటే చాలా విలువైంది అని తెలుసుకున్నాడు పిల్లలు. అతను ఏం తెలుసుకున్నాడు, ఒక వర్తకుని దగ్గర ఇంకొక ముత్యం ఉంది, ఆ ముత్యం చాలా విలువైంది అని తెలుసుకున్నాడు. అయ్యో నా దగ్గర చాలా ముత్యాలు ఉన్నాయి కదా, నేనే చాలా చాలా నా దగ్గర అన్ని విలువైన నేనే కనుక్కున్నాను అనుకున్నాను, కానీ నాకంటే ఇంకొక దగ్గర ఇంకా పెద్ద ముత్యం ఉందా, అబ్బా నేను ఎలాగైనా దాన్ని నేను సంపాదించుకోవాలనుకున్నాడు పిల్లలు. ఒకరోజు ఆ షాప్కి వచ్చేసాడు. ఆ షాప్ కు వచ్చి అతను ఆలోచించి చూస్తా ఉన్నాడు అంట, ఎక్కడుంది ఆ ముత్యం, ఎక్కడుంది ఎక్కడుంది అని చూస్తా ఉన్నాడు షాప్ లోంచి. అంతలో ఆ ఓనర్ బయటకు వచ్చి, ఏంటి సార్ ఏంటి అని అడిగేసరికి, మీ దగ్గర ఒక మంచి ముత్యం ఉందంట కదా, నాకు చూపించండి అని అడిగాడు. అడిగేసరికి ఆయన చూపిస్తున్నాడు పిల్లలు, చూడండి ఆ ముత్యం ఎంత బాగుంది కదా, ఎంత పెద్దగా తలతల తలతల మెరిసిపోతుంది కదా పిల్లలు. ఆ ముత్యం చూడగానే వావ్ అనుకున్నాడు పిల్లలు. అతను ఆశ్చర్యపోయాడు, ఎంత పెద్ద ముత్యం ఉందో,
చాలా చాలా బాగుంది కదా పిల్లలు, ఈ ముత్యం చూడగానే అమ్మో నిజంగా నేను ఇంతవరకు ఇలాంటి ముత్యాన్ని ఎప్పుడూ నేను చూడలేదు, నా దగ్గర ఉన్న వాటి కంటే చాలా విలువైనది ఇది, ఎలాగే నేను సంపాదించాలి అనుకున్నాడు పిల్లలు. ఒక ఆలోచనకు వచ్చిన ఆస్తి మొత్తం అయినా కానీ తను పెట్టుబడి పెట్టినది కొనాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఈ ధనవంతుడు పిల్లలు. అయితే అడుగుతున్నాడు ఎంత ఖరీదు అని అడుగుతుంటే అతను చెప్పిన అమౌంట్ కి గుండె ఆగిపోయినంత పనేసింది పిల్లలు. అయినా గాని ఎలాగైనా గాని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే నేనే ధనవంతుడిని, ఖచ్చితంగా నేను దాన్ని కొనుక్కోగలను, నేను కొనుక్కుంటాను అనుకున్నాడు. అనుకున్నాడు ఏం చేస్తాడు అని అంటే ఒక్కొక్కటిగా ఆలోచించి తన దగ్గర విలువైన వస్తువులు అన్ని తన దగ్గర, మరి ధనికులను చూస్తూ ఉంటాం కదా ప్రతిది కూడా విలువైన వస్తువులే, కొంతమంది కార్లు కూడా బంగారంతో చేయబడిన కార్లు వాడుతూ ఉన్నారు కదా, కొంతమంది సిల్వర్తో చేయబడిన కార్లు వాడుతున్నారు, వెడ్డింగ్ కార్డ్స్ కూడా మరి ముత్యాలతోటి మరి డైమండ్స్ తోటి తయారు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అంతకంటే ఎక్కువ ధనవంతుడు పిల్లలు, ఇతను చాలా డబ్బు ఉంది అతని దగ్గర. అయితే అతను అవన్నీ ఎలాగైనా ఈ ముత్యాన్ని నేను కొనుక్కోవాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు పిల్లలు. అప్పుడు ఏం చేశాడు అంటే తన దగ్గర ఉన్న ఈ యొక్క ఐటమ్స్ ఏమున్నాయో అన్ని అవి అన్ని ఇచ్చేద్దాం అప్పుడు సరిపోద్దేమో అనుకుని తన మెడలో ఉన్న ఆ చైన్ తీసి ఆ వర్తకునికి ఇచ్చేసాడు. అబ్బాబ్బాబ్బే ఇది నాకేం సరిపోల, ఈ అమౌంట్ కి నాకు ఈ ముత్యాన్ని నేను మీకు ఇవ్వలేను అని చెప్తున్నాడు. అమ్మో ఇది చాలా విలువైన వస్తువు నేను పెట్టుకున్నాను, ఈ ఆభరణ ఇది కూడా నీకు సరిపోవట్లేదా అనుకున్నాడు. ఏం చేయాలని కొంతసేపు ఆలోచన చేశాడు. ఆలోచన చేసి మళ్ళీ ఇంకొక ఐటమ్ తీసి ఇవ్వాలని అనుకున్నాడు. ఏంటంటే తన తల మీద ఉంది కదా టోపీ పిల్లలు, ఆ టోపీ కూడా చాలా విలువైన టోపీ, చాలా అందమైన టోపీ, దాన్ని కూడా తీసి ఆ వర్తకునికి ఇచ్చేసాడు పిల్లలు. ఇచ్చేస్తే దాన్ని చూసి అంటాడు వర్తకుడు, అబ్బాబ్బాబ్బా ఇది ఇచ్చినా గానీ ఈ ముత్యం మీకు రాదు, ఈ విలువ సరిపోదు, ఇంకా కావాలని అడుగుతా ఉన్నాడు. అతనికి ఏం చేయాలి అర్థం కావట్లే. అమ్మో నేను విలువైన నగలు వేసుకున్నాను, ఇవన్నీ కూడా ఇచ్చేసాను, ఎంతో ఖరీదైన ఈ టోపీ కూడా నేను ఇచ్చేసాను, ఇంకా ఏం చేయాలో ఎలాగా అనుకుంటున్నాడు పిల్లలు. మళ్ళీ ఇంకొక ఆలోచన చేశాడు. ఆలోచన కలిగి ఏం చేశాడు అని అంటే తన దగ్గర ఉన్న ఆ గుర్రం ఉంది కదా ఆ గాడిదని కూడా తనకి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే దానికి కూడా వెలకట్టినా సరిపోలేదు, నీ గాడిద నువ్వు ఇచ్చినా గానీ నాకు ఇది సరిపోదు, నేను ఈ ముత్యాన్ని నీకు ఇవ్వలేను అన్నాడు పిల్లలు. ఇంకా ఏం చేయాలా అని ఆలోచన చేశాడు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత తను ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి ఇంత ఇచ్చినా గానీ సరిపోలేదు, ఏం చేయాలి అని ఒక ఆలోచన కలిగి తన దగ్గర ఉన్న ఒకటే ఒకటి చాలా విలువైంది ఈ ఖరీదైన కోటు తను వేసుకున్నాడు పిల్లలు. మరి కొంత పేదవాళ్ళు ఏం చేస్తారు, 10 రూపాయలకి 100 రూపాయలకి వచ్చిన సెకండ్ హ్యాండ్ ల కోట్లు కూడా వేసుకుంటారు కదా ఖరీదైన. ధనికులు ఎలా వేసుకుంటారు పిల్లలు, కోట్లలో ఉన్న ఖరీదైన ఆ షూట్లు వాళ్ళు వేసుకుంటారు కదా, అలాంటి షూట్ తను వేసుకున్నాడు. దాన్ని తీసి ఆ యజమానికి ఇచ్చేసాడు పిల్లలు. అది ఇచ్చినా గానీ సరిపోదని చెప్తాడు. ఇంకా తను చాలా ఏం చేయాలో అర్థం కాదు, బుర్ర పాడైపోయింది. తన ఆస్తి అంతటిని కూడా లెక్క పెట్టేసుకుని తెచ్చేసాడు, మొత్తం ఇచ్చేసాడు అతనికి. ఇచ్చేస్తే అప్పుడు లెక్కలు రాసుకున్నాడు ఆ యజమాని, ఆ షాప్ యజమాని అన్ని లెక్కలు రాస్తున్నాడు. అప్పుడు చెప్తా ఉన్నాడు ఓకే అని ఆ ముత్యాన్ని తన చేతిలో పెట్టాడు పిల్లలు. ఇది చాలా విలువైన తన యావదాస్తిని కూడా ఆ యొక్క యజమానికి ఇస్తేనే గాని ఆ ముత్యాన్ని అతను పొందుకోలేకపోయాడు పిల్లలు. చూసారా ఆ ముత్యము అంత విలువైంది. అయితే ఇంతవరకు ఎవరు ప్రపంచంలో అతను వంటి ధనికుడు లేడు, తనప్పుడే అంత ధనికుడు, ధనవంతుడు పిల్లలు, గొప్పవాడు. అయితే ఈ రోజు అందరిలో కంటే ఎవరు పేదవాళ్ళు అంటే తన ఇప్పుడు నిస్సహాయత స్థితిలో తనకంటూ ఏమీ లేదు పిల్లలు, ఒక్కటే ఉంది ఏంటి తన చేతిలో ఆ ముత్యం. కానీ అతను ఎంత సంతోషంగా ఉన్నాడు అని అంటే ఆ ముత్యాన్ని పొందుకొని దాని చేతిలో చూసుకొని అతి ఆనందంతో గంతులు వేస్తున్నాడు. ఆ ఊరోళ్ళు వాళ్ళందరూ చూసి ఒరే వెర్రివాడా అని అంటున్నాడు. ఏంటి అంటే తనకున్నదంతా ఆస్తి అంతా పోగొట్టేసి ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఏంటి ఇంత ఆస్తి పోగొట్టేసుకున్నావు, నువ్వు అదొక్కటి ముత్యం పట్టుకుని నువ్వు ఏం చేస్తావు అని వాళ్ళందరూ నవ్వుతున్నారేమో. కానీ ఇతను మాత్రం ఏం చేస్తున్నాడు, వాళ్ళందరినీ పట్టించుకుంటలేదు, నాకు ఈ చేతిలో నాకు ఈ ముత్యం దొరికింది నాకు చాలు అనుకుంటున్నాడు. అంటే ఆ ముత్యాన్ని చేతిలో పట్టుకొని చాలా 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 సంతోషంగా తను ఇంటికి వెళ్ళిపోయాడు పిల్లలు. ఎంత సంతోషం అంటే మనకు కూడా ఏదైనా వస్తువు కొనుక్కోవాలని ఆశపడినప్పుడు అది మనం ఎంత ఖరీదైనా పెడతాం కదా, అది పొందుకున్నప్పుడు ఉన్న సంతోషం వెళ్ళలేనిది పిల్లలు, చాలా
చాలా సంతోషం. ఎందుకంటే అది చిన్న వస్తువైనా అది పెద్ద వస్తువైనా చాలు, అది నాది, అది నేను పొందుకున్నాను అని ఎంత సంతోషంగా మనం ఉంటాము, అందరికి షేర్ చేస్తాం కదా పిల్లలు. నిన్న కూడా మనం నేర్చుకున్నాం, మొన్న కూడా ఒక కాయిన్ మిస్ అయిపోతే ఆ కాయిన్ దొరికినప్పుడు అందరికి చూపించి ఎంత హ్యాపీగా ఉందో. ఈ రోజు తినేం చేశాడు, తన యావద ఆస్తిని అమ్మేసి ఈ ముత్యాన్ని కొనుక్కున్నాడు పిల్లలు. ఇప్పుడు చూద్దాం ఈ ముత్యం ఏంటి పిల్లలు, మరి నువ్వు కూడా కొనుక్కుంటావా? చూసారా తన దగ్గర ఉన్న డబ్బు అని, డబ్బు అంతటిని ఖర్చు పెట్టాడు, తన దగ్గర ఉన్న నాణాలు గోల్డ్ అన్ని, తన దగ్గర ఉన్న ధనం అంతా కూడా ఖర్చు పెట్టేసి ముత్యాన్ని కొనుక్కున్నాడు పిల్లలు. బుద్ధిమంతుడు మరి పరమనకు పోవు జీవ మార్గమున నడుచుకొనను అని సామెతలు 15:24 రాయబడింది పిల్లలు. మరి బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గమున నడుచుకొనను, ఎవరు ఈ బుద్ధిమంతుడు చూద్దామా? మరి చూద్దాం పిల్లలు, ఎవరైతే ఈ ధర్మను అన్నిటిని వదిలిపెట్టి దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేస్తారో వారే బుద్ధిమంతుల పిల్లలు. తను ఏం చేస్తాడంటే చూస్తారా ఆ ముత్యము అంటే ఏంటి చూద్దామా పిల్లలు. ముత్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం. చూడండి పిల్లలు చెప్పండి కొడదామా, తను ఏం చేస్తాడు దేవుని రాజ్యం పొందుకోవడం కొరకు పిల్లలు, దేవుని రాజ్యంలో దేవునితో నిత్యము నివాసం ఉండాలని తన అంతటిని కూడా వ్యర్థంగా ఎంచుకున్నాడు పిల్లలు. తన దగ్గర ఉన్న ఆస్తి అంతటిని కూడా వదిలిపెట్టేస్తున్నాడు. నాకెవరు కావాలి, నా కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్య నాకు కావాలి, నాకు ఈ లోకంలో నాకు ఇంకేం అక్కర్లేదు, నా యేసయ్య నాతో ఉంటే చాలు అనుకున్నాడు పిల్లలు. ఆ పరలోక రాజ్యం కొరకు తనంతగాను ప్రయాసపడి ఆ పరలోక రాజ్యాన్ని అతను పొందుకున్నాడు పిల్లలు. మనం కూడా ఏం చేయాలి, మన దగ్గర ఉన్న ఆస్తిని అమ్మేయమని కాదు కానీ మన హృదయం అంతటిని లోకం వైపు ఆటల వైపు చూడకుండా దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు నీకు ఏమి ఇస్తాడు గొప్ప బహుమానం ఏంటి పిల్లలు? ఆ ముత్యము 12 గుమ్మాలతో తయారు చేయబడిన ఆ పరలోక పట్టణంలో నిన్ను స్థిరము నిత్యము నివాసం ఉండగలిగే యోగ్యతను దేవుడు ఇవ్వబోతున్నాడు పిల్లలు. అక్కడ నిత్యము ఏసైతే ఉండాలని ఆ ధనికుడు ఏం చేశాడు, నాకు ఈ ఆస్తి పాస్తులు నాకేం అక్కర్లేదు, ఇవి నా వెంట ఇవి రావు, నాకు ఇవన్నీ వ్యర్థమైనవి, నాకేం కావాలి పరలోకం కావాలి, నాకు దేవుడు కావాలని పరుగులెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు. ఆ ముత్యాన్ని గుర్తు ఏంటి అంటే పరలోక రాజ్యం పిల్లలు. మనం ఒకసారి వాక్య భాగం చదువుదాం, మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా మత్తయి సువార్త ఒకసారి తెరవండి పిల్లలు, చదువుదాం ఒకసారి చూద్దాం. చిన్న వాక్యమే కాబట్టి అందరం కలిసి చదువుదాం పిల్లలు. మత్తయి సువార్త 13:45 ఓల్డ్ న్యూ టెస్టమెంట్ లో 15th page number 15 న్యూ టెస్టమెంట్ లో పేజ్ నెంబర్ 15 తీసుకున్నారా? చదువుదామా మరి 13th chapter 45 verse నుంచి చదువుదాం పిల్లలు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన దానికి అమ్మి దానిని కొనును. నిజంగానే కదా, ఈ వర్తకుడు ఏం చేశాడు, తనకు కలిగినది అంతా కూడా ఇచ్చేసాడు. ఇచ్చేసి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు. ఆ ముత్యాన్ని దేవుడు ఏం చెప్తున్నాడు, పరలోక రాజ్యం మంచి ముత్యములను కొనవెలిగిన వర్తకుని పోలి ఉన్నది పిల్లలు. మరి ఈ రోజు మనం ఏం చేద్దాం పిల్లలు, అన్ని ఇచ్చేద్దామా దేవునికి? మనకు కలిగిన అన్ని కూడా దేవునికి ఇచ్చేయాలి. మనకేమన్నా మనకి మంచి శరీరాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి అవయవాన్ని బట్టి దేవుని మనం స్తుతించాలి. ఈ కళ్ళు దేవుని చూడగలగాలి, ఈ చెవులు దేవుని మాటలు వినగలగాలి, ఈ నోరు దేవుని మాటలు మాట్లాడగలగాలి, ఈ చేతులు దేవుని కొరకు పనిచేయాలి, ఈ కాళ్ళు దేవుని కొరకు నడవాలి పిల్లలు. అలా మనంతా కూడా దేవుని కొరకే మనం పరిగెలెత్తినప్పుడు పరలోక రాజ్యంలో నిత్యము దేవునితో ఉంటావు పిల్లలు. అలా ఉండడం నీకు ఇష్టమేనా? కష్టంగా ఉందా? ఇష్టంగా ఉందా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి పిల్లలు. అందరికి ఇష్టం కదా పరలోక రాజ్యంలో నిత్యము ఉండాలని. ఏసయ్య మన కోసం నిన్ను నన్ను ప్రేమించి నువ్వు చాలా ప్రశస్తమైన దాన్ని, ప్రాముఖ్యమైన దాన్ని. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రతిరోజు మనం ఈ మాటలు చెప్పుకుంటున్నాం. ఎందుకు అనంటే ఒక రోజు వినినా వినకపోయినా ఈ రోజు వినండి పిల్లలు. ఎందుకు అనంటే దేవుడు నిన్ను తన చేతులతో నిర్మించి మరి తన యొక్క జీవవాయువు నీలో పెట్టాడు గనక, నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు గనక, నువ్వు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. నీ కోసం ఆయన దిగి వచ్చి ఆ శిలువలో మరణించారు పిల్లలు. మరణించి అక్కడే ఉన్నారా? ఆయన తిరిగి లేచిన దేవుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు. కాబట్టి ఆయనను మనం విశ్వసించాలి. ఆయన విశ్వసించినప్పుడు ఆయన మనకు రక్షణ ఇచ్చి మనం పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలా, ఆ చిన్ని పాప ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందో మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేయాలి పిల్లలు. మరి నేను చెప్తా ఉన్నాను కదా, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు వాక్యం చదువు అని చెప్పి క్యాలెండర్ లో టిక్ పెట్టు అని చెప్తున్నాను కదా, మనం అలా ప్రార్థన చేస్తున్నావా ప్రతిరోజు నువ్వు? మరి
వాక్యం చదువుతున్నావా, క్యాలెండర్ లో టిక్ పెడుతున్నావా, నిజంగా మమ్మీ డాడీ చూస్తా ఉన్నారు, ఏ సైజ్ చూస్తా ఉన్నారు, ఒకవేళ మమ్మీ డాడీ తెలియకుండా నువ్వు టిక్ పెట్టేస్తున్నావేమో, కాదు కానీ దేవుడు నేను చూస్తా ఉన్నాడు, నువ్వు నాతో మాట్లాడేవా లేదా అని. మరి మన ఇద్దరు మాట్లాడుకోవడం మనకి ఎంత ఇష్టమో దేవునితో కూడా అంటాడు, మరి నా బిడ్డో కదా నాతో ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు ఏంటి, నాతో పచ్చికొట్టేసింది అని అంటున్నాడు దేవుడు. అమ్మో మన అలా పచ్చికొట్టచ్చా, కాదు కదా, దేవునితో మాట్లాడదామా. దేవునితో మాట్లాడడం అంటే ఏంటి, ప్రార్థన చేసుకోవడం కదా. ఏసయ్యా నువ్వు నాకు రోజు తోడుగా ఉన్నావు, నీకు వందనాలు, నా స్టడీస్ లో హెల్ప్ చేసావు నీకు వందనాలు, నాకు మంచి హెల్త్ ఇచ్చావు నీకు వందనాలు, నాకు మమ్మీ డాడీని ఇచ్చావు నీకు వందనాలు. మరి అవన్నీ ఏసీ థ్యాంక్స్ చెప్పాలి కదా, అప్పుడే కదా నువ్వు ఏసీతో మాట్లాడినట్టు. మరి ఏసే నీతో మాట్లాడాలంటే నువ్వు బైబిల్ చదవాలి. అప్పుడు ఏసో ఏం చెప్తాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడద్దు, నువ్వేం దిగులు పడద్దు, నీకు కన్నీరు నేను తుడుస్తాను, నీకు స్టడీస్ ఉన్న హెల్ప్ చేస్తాను అన్ని ఏసే చెప్తున్నారు కదా. మరి నువ్వు ఏసే మాటలు వినాలి, నువ్వు ఏసేతో మాట్లాడాలి. మరి ఈ రోజు నుంచి అలా ఉందామా, ఏసే మాటలు విందామా, ఈ మంచి ముత్యాన్ని కొనుక్కొని ఎంత సంతోషంగా వెళ్ళిపోతున్నాడో. ఈ రోజు మనం ఈ లోకంలో ఉన్నవన్నీ మనకు అక్కర్లేదు, కానీ పరలోక రాజ్యం ఒక్కటే మనకి కావాలి, అలా కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మోకరించండి పిల్లలు ఒక్కసారి, అప్పుడు మనం తర్వాత కంటపాఠం చూద్దాము. అందరు మోకరించండి, నిన్ను ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఆశీనుడు అయిన తండ్రి, నీకే వందనములు స్తుతులు స్తోత్రములు అయ్యా. మా కొరకు దిగివచ్చి మా కొరకు ప్రాణం పెట్టి మా కొరకు తిరిగి లేచిన వాడా నీకు స్తోత్రం. మా కొరకు తిరిగి రానే అయిన తండ్రి నీకు స్తోత్రం. ఒక దినము మమ్మల్ని అందరినీ కూడా నీ పరలోక రాజ్యంలో నిత్యము కూర్చుని పెట్టడానికి ఇష్టపడుతున్నావయ్యా, అందరిని బట్టి నీకు స్తోత్రములయ్యా. మరి మేము ఈ లోకం వైపు మేము చూడకుండా అబద్ధాలు దొంగతనాలు చెడ్డ మాటలు గుర్తు మాటలు మేము మాట్లాడకుండా చెప్పిన మాట వినే హృదయాన్ని మాకు దయచేయండి, విధేయత కలిగి ఉండగలిగే మనసు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. ప్రతిరోజు వాక్యం వింటున్నాం కానీ మేము అశ్రద్ధగా ఉంటున్నామయ్యా, దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ రోజు నుంచి మేము మంచిగా ఉండగలిగే కృపను మాకు దయచేయండి, అన్నింటిని విడిచిపెట్టి నీ పరలోక రాజ్యంలోకి మేము చేరగలిగే ధన్యతను మాకు దయచేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఏసునామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రైస్తవుడి పిల్లలు ఎవరు ప్రేసులో వాళ్ళకి ఇచ్చండి పిల్లలు తండ్రినా. ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము, మీరు రాసుకోండి మీ నోట్స్ లో, సామెతలు 15:24 వచ్చిన బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం నడుచుకున్నాను. మరి నువ్వు బుద్ధిమంతుడువా బుద్ధిహీనుడువా, మనం నేర్చుకున్నాం కదా, బుద్ధిమంతుడైతే తన తండ్రిని సంతోష పెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును అని కదా. ఈ రోజు నువ్వు బుద్ధిమంతుడుగా ఉన్నావా బుద్ధిహీనుడుగా ఉన్నావా? ఒకవేళ నువ్వు బుద్ధిమంతుడు అయితే నువ్వేం చేస్తావు, పరలోకానికి వెళ్ళే ఆ జీవ మార్గంలోనే నువ్వు నడుచుకుంటావు. ఒకవేళ నువ్వు బుద్ధిహీనుడుగా ఉన్నావా, ఏసే చెప్పిన మాటలు వినకుండా సాతాను చెప్పిన మాటలు వింటూ నీ ఇష్టానుసారంగా ఉంటావు పిల్లలు. ఫోన్ మీ ఫోన్ దగ్గర చక్కగా కూర్చోండి వినండి అంటే కొంతమంది అటు ఇటు తిరుగుతా ఉన్నారు, అంటే వాళ్ళు ఎవరు ఇంకా బుద్ధిహీనతలోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఎవరైతే మర్యాదగా క్రమంగా కూర్చుంటున్నారో వాళ్ళు బుద్ధిమంతుల్లోకి వెళ్ళిపోతారు. ఎవరు ఏ గ్రూప్ వాళ్ళు మరి తెలిసిపోతుంది, మాకు తెలియపోయినా దేవుడికి తెలుసు పిల్లలు. కానీ దేవుడు మాత్రం నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడుక మరి వచ్చి ఉన్నాడు కదా. కాబట్టి ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నా గానీ మనల్ని వెతికి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ హృదయాన్ని నువ్వు దేవునికి నువ్వు అర్పించుకుంటే చాలు, ఏసే నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. సరేనా పిల్లలు, థ్యాంక్ యూ, మరి చూద్దాము ఒక్క నిమిషం పిల్లలు. ఓకే, ఈరోజు మనం చక్కని వాక్యాన్ని విన్నాం కదా, మెమరీ వర్స్ కూడా మనం తయారు చేద్దాం మా పిల్లలు. మీకు నీకు మెమరీ వర్స్ నేను చూపించాను కదా, నీకు కనిపిస్తుందా మంచి ముత్యాన్ని మనం చూద్దామా. అది మంచి ముత్యం మీకు కనిపించిందా అక్క, కనిపించిందా? కనిపించింది అక్క. ఎక్కడ ఉంటది మంచి ముత్యము? ఓకే, బాగుందా ఈ ముత్యం? కావాలా ఈ ముత్యం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరికి కావాలో వాళ్ళందరూ ఇంత అన్ని వదిలిపెట్టారు. అందుకే ఈ రోజు నేను ముత్యాలు వేసుకుని వచ్చాను పిల్లలు. ఈ ముత్యాలు చూసినప్పుడల్లా నేను పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి అని చెప్పేసి నేను జ్ఞాపకం చేసుకోవడం కోసం నేను ఈ రోజు ఈ ముత్యాలు పెట్టిన పిల్లలు. మీరు కూడా ఏం చేయాలి పిల్లలు, మనం అవి చూసినప్పుడల్లా నాది పరలోక రాజ్యం ఒక ముత్యం సంపాదించినట్లుగా అన్ని పోగొట్టుకొని మనం దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి పిల్లలు. అలా సంపాదించుకుందామా, దేవుడు మనందరికీ పరలోక రాజ్యాన్ని ఇచ్చి మనందరం జీవింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. ఈ రోజు ఈ యొక్క వర్క్ ఎలా చేయాలో కూడా నేను మీకు వీడియో పెడతాను పిల్లలు. ఏం లేదు, చక్కని పేపర్ కటింగ్ పేపర్ తీసుకొని దాన్ని ఇట్లా పెట్టుకుని డ్రా చేసేసి మీరు కట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏం చేశానంటే ఇది పేపర్ సాసర్ కదా పిల్లలు, మనం చక్కగా స్నాక్స్ అవి ఇస్తూ ఉంటారు కదా, ఆ పేపర్ సాసర్ తీసుకున్నాను, దాన్ని అక్కడ చక్కగా కట్ చేశాను, ఇట్లా పెట్టాను పిల్లలు. మీకు అర్థమైంది కదా,
ఓకే రేపు అందరు అందరు చక్క తయారు చేసి పెద్ద వద్దు చిన్న చిన్నగా తయారు చేసుకొని పిల్లలు మీ నోట్స్ లో చక్క పెట్టుకోవచ్చు. ఓకే గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్ ప్రజల అక్క. ఓకే అక్క థ్యాంక్ యూ సో మచ్, భలే ఉంది కదా పిల్లలు, పర్ల్ భలే ఉంది కదా, మీరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఉందా, నాకైతే ఉంది. ఫస్ట్ నేను ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసేస్తాను పిల్లలు, మరి మీరు మీరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి, నాకు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఉందని. ఓకే హల్లెలూయా షౌట్, అందరు కూడా అన్మ్యూట్ చేస్తాను, అందరు కూడా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓకేనా? అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క. దేవుని వాక్యం పెద్దగా వినాలి, దేవుని ఆజ్ఞలు మనం శ్రద్ధగా గైకున్నప్పుడు మన పరలోక రాజ్యం వచ్చేస్తుంది పిల్లలు, సరేనా? అలా విందామా? ఓకే ఓకే, మరి మెమరీ వర్సెస్ ఎవరైనా చెప్తారా చూద్దామా ప్రజ్వలక్క? అవునక్క అదే అడగాలనుకున్నాను, చెప్పేసాను. ప్రజ్వలక్క నీ మనసులో మాట నాకు తెలిసిపోయింది అక్క, మా పిల్లలందరూ చెప్పేస్తారక్క. సాన్వి చెప్తదంట, సాన్వి తల్లి అన్మ్యూట్ చేసుకున్నా. వెరీ గుడ్ సాన్వి, ఈరోజు చదువుకొని వచ్చేసావా? వెరీ గుడ్, చెప్పే త్వరగా చెప్పేసే. The scriptures say the one who believes in him will not be ashamed. Romans 10 chapter 11 verse. Okay, very good. Very good, Tali Sanvi. God bless you, Nana. God bless you. Okay, Stiley and Miloni. Unmute cheskon, Nana. For the scripture said, whosoever believeth on him shall not be ashamed. Romans 10:11. Very good. Meloni, నువ్వు చెప్తావా? చెప్పవా? అయ్యో ఓకే, Meloni కూడా చెప్పాలి, అప్పుడప్పుడు ఆబ్సెంట్ అయిపోతున్నావు Meloni. వచ్చేసరికి రేపటి నుంచి Meloni కదా, గుడ్ గర్ల్ Meloni. ఓకే Shiloni and Joyash. అందరికి ప్రైజ్ ది లార్డ్. అయినందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడ్డని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. నువ్వు ఎంత సిగ్గుపడుతున్నావు, చాలా చాలా సిగ్గుపడుతున్నా చెప్పాలి కదా. ఓకే ఇప్పుడు బాగున్నా, నవ్వుతే బాగున్నా, చెప్తున్నా. Andarki praise the Lord. Romans 10:11, as scripture says, anyone who believes in him will never be put to shame. Romans 10:11. Amen. Amen. Very good. Okay, inka evarain cheptara, hand raise cheyandi. Okay, Jayant and Sonika. Very good nana, andaru chadukoni vachestunnara. Very good. Okay, fast fast ga andarki ichese chance. ప్రైజ్ లార్డ్. ఏమనగా దేవుని యందు విశ్వాసముంచువాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. రోమాకు పత్రిక 10:11. వెరీ గుడ్, వెరీ గుడ్ జాయింట్ అండ్ సోనిక, వెరీ గుడ్. ఓకే ఇంకా నెక్స్ట్ ఇద్దరు కలిసి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఏమనగా ఆయనందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. రోమా 10:11. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెక్కువ కిందకి చూడకూడదు, పక్కకి చూడకూడదు, అలా చెప్పాలి, సరేనా? ఓకే రేపటి నుంచి అలా ప్రాక్టీస్ చేయండి. వెరీ గుడ్. చెప్పండి. సిగ్గుపడుతున్నారా?
సామ్సియోన్. రేపు అందరు చెప్పడం ప్రయత్నం చేయండి. సామ్సియోన్. Anyone who believes in him will never put to shame. Romans 10:11. Very good. Very good. Next thing everyone cheptara alankrita. Nana unmute chesko. Aina yendo vishwasam uncha vaadandaru సిగ్గుపడని ఎరని లేఖనము చెప్పుచున్నది. రోమా 10:11. ఎవరు సిగ్గుపడరు? ఎవరు సిగ్గుపడరు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్ తల్లి. నెక్స్ట్ బ్లెస్సీ అన్న అన్మ్యూట్ చేసుకున్నానా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పండి. ఏమనగా ఆయన అక్క వారి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. రోమా 10:11. జాయ్ రోజు అంత మూడీగా ఉన్నావేంటి అసలు? ఓ జాయ్ 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 నువ్వు చెప్పే రోజు జాయ్ జాయ్ ఎవరు సిగ్గుపడరు చెప్పు. నువ్వు సిగ్గుపడని వారు ఎవరు? జాయ్ నువ్వు చెప్పు. వెరీ గుడ్. మరి నువ్వు విశ్వాసం ఉంచావా? నువ్వు సిగ్గుపడుతున్నావు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. గ్రీష్మ తల్లి అన్మ్యూట్ చేసుకున్నానా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. ఏమనగా దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును సిగ్గుపడనని లేఖనం చెప్పుచున్నది. గ్రీష్మ జ్యోతి ఏదన్నానా? జ్యోతి ఇంకా మొబైల్ లో ఉన్నా. ఓకే ఓకే ఇంకా మొబైల్ లో ఉందా? ఓకే ఫైన్. బాగా చెప్పావు తల్లి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? ఓకే స్వాతి ధన ఐశ్వర్య అన్మ్యూట్ చేసుకున్నానా? చాలా చెప్తున్నానా? మీకు బాగుందా సండే స్కూల్? కొత్తగా వచ్చారు కదా, ఒక వీక్ అయింది కదా, ఎట్లా ఉంది మీకు సండే స్కూల్? బాగుందా? నేర్చుకుంటున్నారా అన్ని కూడా? మీకు తెలియని విషయాలు ఏమన్నా ఇక్కడ చెప్పడం జరిగిందా? అన్ని తెలిసినవే చెప్పడం జరిగిందా? ఓకే వెరీ గుడ్. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఇంటిమేషన్ ఇవ్వండి, వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. సరేనా? గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ నెక్స్ట్. ఓకే నాన్న ఇంకెవరు చెప్తారు? కుట్టి కుట్టి ఈ రోజు నువ్వే లార్డ్స్ ప్రేయర్ చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకే. హోంవర్క్ చూపిస్తున్నావా? సూపర్ సూపర్ ఉంది. కుట్టి తల్లి చాలా బాగా చేసావు నాన్న. వెరీ గుడ్. చాలా బాగా చేసావు. వండర్ఫుల్ నాన్న. ప్రైజ్ ది లార్డ్. షర్లిన్ తల్లి అన్మ్యూట్ చేసుకో. ప్రైస్ లార్డ్ నాన్న చెప్పు. Thank you.
వెరీ గుడ్. ఓకే ఇంకెవరు ఇంకెవరు చెప్తారు నాన్న హ్యాండ్ రేస్ చేయండి ఇంకెవరు చెప్పరా ఓకే జాయిన్ చేసింది మీరు చెప్తారా వెరీ గుడ్ చెప్పండి వెరీ గుడ్ దేవుని విశ్వాసం ఉంచేవారు ఎలా ఉంటారంట దేవుని అందు విశ్వాసం ఉంచేవారు ఎలా ఉంటారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మరి మీరు సిగ్గుపడుతున్నారు మరి అప్పుడప్పుడు సిగ్గుపడుతూ వాక్యం చెప్పట్లేదు మరి ఈసారి ధైర్యంగా లేదు చెప్తారా వాక్యాన్ని ఓకేనా ఈ రోజు ఎంత బాగా చెప్తారో మీరు నిజంగా వెరీ గుడ్ అట్లాగే ఉంటారు ప్రతిరోజు అలాగే ఉండాలి సరేనా గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ వెరీ గుడ్ నాన్న ఓకే ఇంకెవరు చెప్పరా జాయిన్ లిల్లీ మీరు చెప్తారా ఓకే అన్మ్యూట్ చేసుకోండి ఏమనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును సిగ్గుపడ్డాడని లేఖనము చెబుతున్నాడు రోమా 10:11 వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ ఓకే బాగా చెప్తున్నారు మరి ఇంగ్లీష్ లో కుట్టి నువ్వు ఇంగ్లీష్ లో చేస్తావా తెలుగులో చేస్తావా ప్రేయర్ లార్డ్స్ ప్రేయర్ తెలుగులో చేస్తావా ఓకే ఇంగ్లీష్ లో ఎవరు చేస్తారు ఎవరికి రాలేని ఛాన్స్ ఎవరికైనా ఉంటే అప్పుడు ఇద్దాం ఓకే జాయిన్ లిల్లీ ఇంగ్లీష్ లో చేస్తారా అన్మ్యూట్ చేసుకుని ఇంగ్లీష్ లో చేస్తారా ఓకే ఓకే ఫైన్ ఓకే ఓకే లిల్లీ ఫైన్ ఓకే నిమ్మక్క చెప్తున్నానా క్లోజింగ్ ప్రేయర్ చేసేయండి అక్క ఓకే పిల్లలందరూ కలిసి ప్రార్థన చేద్దాం అందరు కొన్ని నీళ్ళు డౌన్ చేయండి పిల్లలు వెరీ గుడ్ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ సర్వోన్నతుడ మహోపకారి జీవము కలిగిన తండ్రి మీ యొక్క ఘనమైన నామునకు వందనములయ్యా ఇంతవరకు తండ్రి వాక్యాన్ని చక్కగా వినడానికి మీరు ఎంతగానో కృప చూపించారు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసిన తండ్రి మీకు స్తోత్రం తండ్రి బిడ్డలందరూ కూడా మీ స్వాధీనంలో ఉంచండి తండ్రి తండ్రి వారిని యొక్క జీవము కలిగిన మాటలను వాళ్ళ హృదయాల్లో భద్రపరచుకుని పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలనట్లుగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి చేరవచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి ఆ కుటుంబాల్లో ఎవరికి తండ్రి ఎలాంటి కీడు రాకుండా ప్రభా ఈ కరోనా వైరస్ మా దారికి రాకుండా నీ కంచెను వేసినందుకు నీ ప్రత్యేకమైన వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా మన ఈ యొక్క ప్రోగ్రామ్ అంతటి నడిపిస్తున్న అన్నను బట్టి నీకు స్తోత్రం ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి పరిశుద్ధమైన నడిపింపును బట్టి నీకు వందనాలు ప్రభా మరి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ పాదముల కింద పెట్టుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. పర్లోక ప్రార్థన. పర్లోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పర్లోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. క్షోభంలోకి తేక కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not in temptation, but deliver us from evil. And the dance of the kingdom and the power of the glory ever and ever. Amen. Amen. Prema, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డకు, వారి వారి అన్నదమ్ములు అక్క చెల్లెలు తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కు, రిసోర్స్ పర్సన్స్ కు, వారి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్లా చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్. టెన్ ఓ క్లాక్ కి మ్యూజిక్ క్లాస్ ఉంటుంది, అందరూ రండి. కొత్త వాళ్ళు కూడా రండి మ్యూజిక్ క్లాస్. రేపు మార్నింగ్ 10:00 సేమ్ ఇదే లింక్ ఇదే ఐడి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ఓకే పిల్లలు,
ఇంకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే ఉండండి, లేదంటే లీవ్ అయిపోండి. అలంకృత హ్యాండ్ రేస్ చేస్తున్నానా, అన్మ్యూట్ చేసుకో అంకుల్. రికార్డింగ్ ఆఫ్ చేసేయండి అంకుల్.